అసలు భక్తులుగా భక్తులుగా మనం పిలవబడుతున్నాం, కానీ మనం భక్తులమా? భక్తి అన్న పదానికే అర్థం తెలియకుండా మనం భక్తిని కొనసాగిస్తున్నాం. భక్తికి నిర్వచనం చెప్పమని ఒక నాలుగు మాటలు చెప్పమనండి, ఎవరి దగ్గర సమాధానం ఉండదు. భక్తి అంటే కొన్ని లక్షణాలను పెట్టుకుంటే తప్ప వీడు భక్తుడు అని మనం ఎవరిని వేలెత్తి చూపించలేము. భక్తి అంటే దేవునికి మన క్రియల్లో చూపించేది కాదు, భక్తి అంటే బహిరంగంగా గొంతెత్తి పాడేది కాదు, భక్తి అంటే బహిరంగ ప్రార్థనలు కాదు. అవన్నీ భక్తి కాదని కాదు నా ఉద్దేశం. మనకు వేషధారణకి భక్తికి కూడా తేడా తెలియకుండా బ్రతికేస్తుంటాం. భక్తి అన్న పదాన్ని ఎందుకు ప్రెజర్ చేయాల్సి వస్తుందంటే, సమాజంలో ఉన్నవారు భక్తులుగానే పిలువబడుతున్నారు, క్రైస్తవులుగా ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారు కూడా భక్తులుగానే పిలువబడుతున్నారు, ఎవరైతే మరణించారో క్రీస్తు కొరకు వారందరిని కూడా భక్తులుగానే పిలుస్తున్నాం. ఇంతకీ భక్తి అంటే ఏంటన్నది అయితే మనకు మాత్రం తెలీదు. భక్తి అంటే తెలియదు కానీ అందరం భక్తి పరులమే. సత్యం అంటే ఏంటో తెలియదు కానీ అందరూ సత్యవంతులమే. విచిత్రం ఏంటంటే, వాక్యం అంతా తెలుసుకున్న తర్వాత ఆ వాక్యాన్ని వేరొకటికి ప్రకటిస్తా అనుకుంటారు, నేను భక్తుని కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అది భక్త కాదు. నువ్వు వాక్యం ప్రకటించడం ద్వారా దేవునికి నచ్చేస్తున్నావు అని అనుకుంటే నీకు అంత అమాయకుడు వేరొకరు లేడేమో. నీకు బైబిల్లో జ్ఞాన సంగతులు అన్నీ తెలిసి బైబిల్ని అవపోసన పట్టి బైబిల్లో ఏ మాట అడిగినా చెప్పినంత మాత్రాన నువ్వు భక్తుడవా అంటే దేవుడు అంటాడు నువ్వు భక్తునివి కాదు. మరి భక్తి అంటే ఏంటి? అసలు భక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నేను అంటాను, భక్తి అంటే బహిరంగంగా ప్రదర్శించేది కాదు, భక్తి అంటే బహిరంగ ప్రార్థనలు కాదు, భక్తి అంటే మన క్రియల్లో చూపించేది కాదు. మరి భక్తి అంటే ఏంటి? నిన్ను నీవు దేవునికి నిర్దోషిగా కనపరచుకోవడమే భక్తి. భక్తికి ఉన్న లక్షణం అది. నిన్ను నువ్వు దేవునికి నిర్దోషిగా కనపరుచుకుంటూ నీ క్రియల ద్వారా నువ్వేదో నీతిమంతుడు అయిపోతున్నట్టు నువ్వు ఆశించక దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి నీ జీవితాన్ని కొనసాగిస్తావో అది భక్తికి ఉన్న నిర్వచనం. అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో భక్తుడుగా పిలువబడతావు. అసలు భక్తికి నిర్వచనం ఏంటంటే, దేవుని బాగా ప్రేమించడమే భక్తి. దేవుని కొరకు విరిగి నలిగిన హృదయంతో ఆయన మనం చేసిన పాపాలని పశ్చాత్తాపడుతూ ఎప్పటికప్పుడు విడిచిపెడుతూ నూతన జీవితాన్ని మన జీవితంలో చొప్పించుకుని అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోతాం చూసా విశ్వాసంలో, అది భక్తి అంటే. అసలు భక్తి అంటే ఏంటంటే, మనం దేవుని మీద ఆనుకొని బ్రతకడమే భక్తి. నిన్ను నువ్వు దేవునికి నిర్దోషిగా కనపరుచుకోవాలి. ఇంకో విషయం చెప్పిన ఒక మాటలో, అన్నీ చేయదగినవైన దేవుని కొరకు ఏది చేయకుండా వదులుకోవడమే భక్తుని యొక్క లక్షణం. నీ దగ్గరికి అన్నీ వస్తాయి, నువ్వు చేయొచ్చు తప్పలేదు, కానీ దాన్ని కూడా దేవుని కొరకు సాక్రిఫైస్ చేస్తావు చూసా, అది భక్తునికి ఉన్న లక్షణం. ఇవి తెలుసా మనకి? తెలీదు. మనము భక్తులమే, సమాజంలో ఉన్నవారు భక్తులే. అసలు దేవునికి నచ్చే భక్తుడేడు మరి? నువ్వెవరో అయ్యా అంటే, నేను క్రైస్తవ విశ్వాసనండి, నాకు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే దేవునికి నచ్చవది. మనకు మోసే గురించి తెలుసు కదా, కొండ మీదకి వెళ్ళిన తర్వాత 40 రోజులు ఉపవాసం చేశాడని. మనం మోసే గురించి రాయబడిన తప్ప అదే మోసేతో ఉన్న యెహోషువ కాడ నాకు తెలిసి 40 రోజులు ఉపవాసం ఉండాలైనా. ఆయన మోసే దేవునితో మాట్లాడుతూ పరవశించిపోతుంటే కొండ మీద ఉన్న మోసేను చూస్తూ ఆ దేవునితో మాట్లాడుతున్న తీరును చూస్తూ ఆ కమ్ముకున్న మేఘ వాతావరణాన్ని చూస్తూ యెహోషువ పులకరించిపోతున్నాడండి కిందుండి. ఆయనకు ఆకలేదట, దప్పిక లేదట. మనకు అర్థం కావాలి. మోసే దగ్గర నమ్మకమైన పరిచారకుడుగా ఉన్న యెహోషువ మోసే కాదు యెహోషువ కూడా చేశాడట 40 రోజులు ఉపవాసం. ఆయనకి ఆకలి తెలియలేదట దేవునితో బ్రతుకుతున్నప్పుడు, ఆయనకి దాహం అంటే ఏంటో తెలియలేదట. ఇంతగా నమ్మకంగా బ్రతికిన వ్యక్తి ఈరోజు మనల్ని అడుగుతారు, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉన్నారా దేవుని కొరకు మాట్లాడాలని? దేవునితో దేవునితో మీరు మమేకమైపోవడానికి దేవుని ఆలోచనలో గడుపుతూ ఏ రోజైనా అన్నపానాలు మానేశారా? కావాలని మానేయడం వేరు, మనం దేవునితో కలిసిపోతే ఆయన సహవాసంలో ఉన్నప్పుడు మనకు ఆకలి తెలియకుండా ఆకలి దెబ్బకులతో బ్రతికేయడం వేరు. అలాంటి యెహోషువ దేవునికి నచ్చాడు. ఆయన భక్తునికి ఉన్న లక్షణాలు ఇవి.